వైసీపీ నేతల అక్రమాల్ని వెలికి తీస్తున్న టీడీపీ నేతలు కార్యకర్తలపై పోలీసుల అండతో భౌతిక దాడులకు దిగుతున్నారని లోకేష్ విరుచుకుపడ్డారు. ఏపీలో శాంతి భద్రతల పరిస్థితి ఆందోళనకరంగా ఉందని విమర్శించారు. గ్రావల్ మట్టి మైనింగ్ మాఫియా గుట్టు రట్టు చేశారనే కక్షతో చింతమనేని అనుచరుడు శివబాబుపై హత్యాయత్నం చేశారన్నారు. ఇది వైసీపీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి పనేనని లోకేష్ ఆరోపించారు. దాడి చేసిన వైసీపీ శ్రేణుల్ని తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. అధికారం అండతో ఎమ్మెల్యే చేస్తున్న అరాచకాలు ఆపకపోతే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు. ప్రజా వ్యతిరేకత వెల్లువలో వైసీపీ సర్కార్ కొట్టుకుపోవడం ఖాయమని లోకేష్ జోస్యం చెప్పారు. లండన్ మందులు వాడే అబ్బాయి, లండన్ నుంచి వచ్చిన అబ్బాయిని అక్కడికే పంపడం ఖాయమని, లగేజీ సర్దుకోండి అని లోకేష్ వ్యాఖ్యానించారు.